కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న ఏ పేదవాడికి ముద్ర లోన్ మరియు జన్ధన్ ఖాతాలో డబ్బులు వేయలేని నిద్రలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర అటవీ శాఖ సంస్థ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో గ్రామ సర్పంచ్ పూజిత వెంకట రెడ్డి సమక్షంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశానికి విచ్చేసిన ప్రతాప్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ జరగబోయే ఉప ఎన్నికల్లో దొమ్మట గ్రామం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ సయ్యద్ ఖలీలుద్దీన్లతో పాటు టిఆర్ఎస్వి నాయకులు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఉత్తరు వద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను రఘునందనరావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా ఆయన కూడా చిల్లర మాటలు మానుకోవాలి చిల్లర బుద్ధులు మానుకోవాలి నువ్వేం చేస్తావో చెప్పు ఇలా నీకు ఓట్లు కావాలంటే జన్ధన్ అకౌంట్ లో 16 లక్షల రూపాయలకు దొమ్మాట ప్రజలకు ఏంటి నీకు ఓట్లు కావాలంటే ముద్ర లోన్స్ దాదాపుగా 25,000 మంది యువత ఉన్నారు బ్యాంకులలో దొరికిపోయి అప్పులు ఇప్పి నీకు ఓట్లు కావాలంటే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి జిఎస్టీ డబ్బులన్నీ ఇప్పి ప్రెస్ స్టేషన్ లో మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర కావద్దని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.